కలిసి ఉన్న గ్రూప్ లో అవన్నీ అడ్మిట్ చేశాను. 8 ఫిల్మ్స్ నేను అగ్రిమెంట్ చేస్తే కేవలం నేను ఇప్పుడు యాక్టింగ్ చేసేది 3 ఫిల్మ్స్ మాత్రమే. మిగతా 5 ఫిల్మ్స్ లో కొంతమంది మేనేజర్లు అంటున్నారు అడ్వాన్స్ ఇచ్చాం కదమ్మా నీకు ఇప్పుడు క్యారెక్టర్ లేదే వదిలేసి, కొంతమంది అంటున్నారు అప్పుడు మీరు శ్రీరెడ్డితో తిరిగారు కదా వాళ్ళకు కొంచెం ఇబ్బందిగా ఉందంటే అందుకే ఇవ్వట్లేదు, ఇందుకే మీ క్యారెక్టర్ ఇవ్వట్లేదండి అని. స్టిల్ నేను 8 ఫిల్మ్స్ కి అడ్వాన్స్ అన్ని ఫిల్మ్స్ కి తీసుకున్నాను ఫస్ట్ నేను, ఎందుకంటే ఖచ్చితంగా క్యారెక్టర్ నాకు వీలే ఇవ్వాలి వేరే వాళ్ళకి ఇవ్వద్దని నేను ముందే అడ్వాన్స్ తీసుకొని అగ్రిమెంట్ చేసిన ఫిల్మ్స్ లో కూడా 3 ఫిల్మ్స్ నేను చేస్తున్నాను ప్రజెంట్. అలాగే ఇంకా మా అసోసియేషన్ అంటారా, ఒకరు అంటారు నీకు ఫ్రీ కార్డు ఇస్తాము నువ్వు ట్రాన్స్జెండర్ కాబట్టి 1 రూపాయి కట్టాల్సిన అవసరం లేదంటారు. ఇంకో తరఫున వాళ్ళు అంటారు ఒకసారి 50,000 కట్టమ్మా, తర్వాత 30,000 కట్టమ్మా, తర్వాత 20,000 కట్టమ్మా. అంటే వాళ్ళ దానిలోనే బాండింగ్ లేదు. కొత్తగా వచ్చే మా లాంటి ఆర్టిస్టులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు అన్నది నా క్వశ్చన్. నిన్న హిమాయత్ నగర్ లో 60 ఏళ్ల ముసలోడు కనీసం 22 ఇయర్స్ అమ్మాయిని బట్టలు ఇప్పితేనే యాక్టింగ్ నేర్పిస్తా అన్నాడు. అది పేపర్లలో టీవీలో అన్నింటిలో వచ్చింది. 60 ఏళ్ళ మన తాత వయసు ఉన్న వాళ్ళకి 22 ఏళ్ళ అమ్మాయి ఏ బట్టలు ఇప్తే ఆయన ఏ యాక్టింగ్ నేర్పిస్తాడు? మేము యాక్టింగ్ స్కూల్లో యాక్టింగ్ నేర్చుకున్నాం, మాకు తెలుసు. యాక్టింగ్ స్కూల్లో ఇంతవరకు డబ్బు కొట్టేసి యాక్టింగ్ నేర్పించకుండా పారిపోయిన వాళ్ళని చూసాం తప్ప, ఫస్ట్ టైం ఒక 60 ఏళ్ళ ఆయన ఒక అమ్మాయిని బట్టలు ఇప్తేనే యాక్టింగ్ నేర్పిస్తామన్నది ఇంకోటి డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి ఇలా నేను నిలబడి సార్ ఇదిగో నేనే సోనాని నాకే క్యారెక్టర్ కావాలంటే ఇది కాదమ్మా నీ దగ్గర కావాల్సింది ఫోటోషూట్ సెషన్ వేరే ఫోటో ఫోల్ ఉంటే పంపించండి, నేను చాలా వరకు నీకు అప్రోచ్ అయ్యాను ఫోటో ఫోల్ కావాలని. అంటే డైరెక్ట్ నన్ను చూసినా నా దగ్గర దొరకంది, ఫోటోస్ నా దగ్గర ఏముంటుంది స్పెషల్? మనం ఫోటోనే డూప్ అంటాం, నేనే వర్జిన్ అంటాం కదా, వర్జిన్ దా దగ్గర ఏం లేదు, ఫోటోలు ఏముంటుంది నా దగ్గర అంతే కదా. అంటే నేను ఏం మాట్లాడాలన్నా నాకు భయం వేస్తుంది, ఎక్కడ కాంట్రవర్సీ అయిపోతుంది, ఎక్కడ క్యారెక్టర్స్ రావు అని. అందుకే ఎంతో ట్రోలింగ్ చేసి చాలా మూవీస్ రీసెంట్ గా మీకు చెప్పకూడదు కానీ ఒక న్యూస్ ఛానల్లో నేను యాంకర్ గా కూడా అడుగు పెట్టాను. ఆ న్యూస్ ఛానల్ పేరు చెప్పదు. రెండు ఎపిసోడ్ షూట్ చేశారు. 3వ ఎపిసోడ్ కి దురదృష్టశాతం మా మేనేజర్ కి నేను శ్రీరెడ్డితో కలిసి ఉన్న వీడియో చూసేసాడు. 2 ఎపిసోడ్ షూట్ చేశారు నన్ను ఎస్టీ డ్రెస్ లో. 3వ ఎపిసోడ్ కి నేను బంద్ ఒక టీవీ ఛానల్. అంటే కనీసం టీవీ రంగంలో కూడా మాకు వర్క్ చేసుకునేంత ప్లేస్ లేదు. ఇంకా నేను మన కొన్ని పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు చెప్పేది ఒకే ఒక మాట ఏంటంటే, నువ్వు ఆ రోజు మా ఛానల్ ముందు ధారణ చేసినావు కదా, నీకు ఆ సంస్థలో ఆ బ్యానర్లో ఒక్క షూట్ కూడా ఉందా, నువ్వేం చేసుకుంటావు చేసుకో. ఇంకా మిగతా వాళ్ళకి వెళ్తే సరేనమ్మా క్యారెక్టర్ పడుతుంది చెప్తాం. నేను ట్రాన్స్జెండర్స్ రోల్ స్పెషల్గా వేయమని చెప్పట్లేదు. ఇప్పుడు ఎలాగో మీరు డబ్బింగ్ ఆర్టిస్టులతోనే డబ్బింగ్ చెప్తున్నారు, ఏ సీరియల్కైనా సినిమాకైనా దేనికైనా డబ్బింగ్ ఆర్టిస్టులు ఈ రోజు ఎక్కువైపోయారు. నేను యాక్టింగ్ చేస్తాను, వేరే వాళ్ళతో డబ్బింగ్ చెప్పించుకోండి, నా గొంతు ఎలాగో ట్రాన్స్జెండర్ గొంతు కాబట్టి తల్లి క్యారెక్టర్లకైనా ఒప్పుకుంటున్నాను. ఇప్పుడు మదర్ క్యారెక్టర్ చేస్తానని మొన్న ఒక సీరియల్కి వెళ్తే సీరియల్ వాడు ఏమన్నాడు తెలుసా, అవునా మీరా మేడం వద్దని చెప్పి నెక్స్ట్ డే బెంగళూరు నుంచి అమ్మాయి వచ్చింది. బెంగళూరు నుంచి అమ్మాయి ఇక్కడికి వచ్చి మదర్ రోల్ ఇస్తుంది. అమ్మాయి 21, నా 23. ఇది 2 ఇయర్స్ డిఫరెంటా? పెద్ద చిన్న వాళ్ళకి మదర్ కాకుండా చిన్న వయసు ఉన్న ఆవిడ కొప్పేసేసి మదర్ రోల్ ఇచ్చేసి మీరు ఆవిడ డబ్బింగ్ మళ్ళీ మా ఫ్రెండ్సే డబ్బింగ్ ఆర్టిస్ట్ అని డబ్బింగ్ చెప్పాలి. అంటే ఇంతవరకు ఇన్ని జరిగిన తర్వాత కూడా మార్పు రాలేదంటే మీకు ఎంత బద్ధకమో ఈ విధంగా తెలుస్తుంది నాకైతే. థ్యాంక్ యూ.